హల్క్ క్యారెక్టర్ ఎవరికి ఇస్తారన్న? హల్క్ ఐ థింక్ రానా ఓన్లీ. ఐరన్ మ్యాన్ అన్న? రామ్ చరణ్. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. కెప్టెన్ అమెరికా? కెప్టెన్ అమెరికా కెన్ బి ఎన్టీఆర్. స్పైడర్ మ్యాన్? స్పైడర్ మ్యాన్ అల్లు అర్జున్. థియేటర్లు పగిలిపోతాయి, సీట్లు చింపేస్తాం, దద్దరిల్లిపోతాయి. సార్ ప్రభాస్. ఎస్. డాక్టర్ స్ట్రేంజ్ అన్న? డాక్టర్ స్ట్రేంజ్ బాలయ్య. ఎస్. థానోస్ అన్న? థానోస్. పని మొదలు పెడదామా? పరబ్రహ్మం పని మొదలు పెడదామా? మొదలు పెడదామా? డూప్లికేట్స్ లో షర్ట్ ఇప్పుకుని తిరగను, నా ఫిలిం నగర్ ఇల్లు వదిలి వెళ్ళను, అలా మార్పు ఎందుకు వచ్చింది అంటే కాస్ట్లీ షర్ట్లు సార్, అప్పుడు అంటే చీప్ షర్ట్లు. నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అప్పుడంటే చీప్ షర్ట్లు వేసుకుంటుండే, ఇప్పుడు జర అప్పుడప్పుడు 1-2 లక్షలు ఇస్తున్నాయి షర్ట్లు కొనుక్కుంటే, అందుకని ఇప్ప తెలుసుకోవట్లేదు. సరే, షర్ట్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను, జనాలు రిసీవ్ చేసుకుంటారు చూద్దాం. పవన్ కళ్యాణ్ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. పక్కన ఎవరికో ఫోన్ చేసి ఉన్నారు ఆయన, ఆ వ్యక్తిని మర్చిపోయాను సారీ, బట్ ఈయన లైన్లోకి వచ్చారు. వచ్చి ఈయన ఇచ్చిన కాంప్లిమెంట్, మీరు అంత సిగ్గు లేకుండా ఎలా చేస్తారండి? ప్లేన్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయలేదన్నా అసలు బాబు. ఆ విజువల్స్ ఏందన్నా పిచ్చిలేసిపోయింది. ఏమండి కసిరెడ్డి అనే పేరు వచ్చింది మీకు? ఏంటి కసి ఎక్కువ ఏంటి అసలు మీకు? నాకు అర్థం కాలే అసలు మీ పేరు. యాక్చువల్గా కసిరెడ్డి పుట్టాక పెట్టారా పెరుగుతున్న క్రమంలో? ఓకే సర్నే. ఓకే ఓకే అండి, నేను ఇంకేదో అనుకున్నాను. థ్యాంక్ యూ. వాడు రావాలంటే మా ముగ్గురిలో ఒకడు చావాలి. మీ ఇద్దరులో ఒకడెవడో డిసైడ్ చేసుకుంటారా? ఈ సినిమాలో కూడా తప్పులు పట్టుకుంటే వాళ్ళందరినీ పిలిచి ఒక పెద్ద పార్టీ ఇచ్చి వాళ్ళందరితో ఫోటోలు దిగుదాం అనుకుంటున్నా. ఓ, ఇంకా ఇక్కడే ఉన్నావా? పర్వాలేదు, ఇండియాలో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారనమాట. ఇక్కడ అందరు నాలాంటి వాళ్ళే ఉంటారు మేడం. మీ బ్యాగ్ తీసుకుపోయి నా దేశం పరువు మీతో పంపలేనుగా మేడం. ప్లీజ్ చెక్ ఇఫ్ ఆల్ యువర్ బిలాంగింగ్స్ ఆర్ ఇంటాక్ట్. పాస్పోర్ట్. ఇంకా నిఖిల్, ఛాన్స్ ఉంటే నా ఆడియో ఫంక్షన్స్ కి నేనే రాను. ఏంటిది మాకేంటిది అంటున్నాను? ఐ హావ్ టు థ్యాంక్ యూ. ఎందుకు? ఎందుకంటే వైజాగ్ లో నాన్నగారిది 40 ఇయర్స్ ఫంక్షన్ చేసేటప్పుడు నీకు జ్వరం ఉన్నా 102 ఉన్నా నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చావు, దాని కృతజ్ఞతగా నేను వచ్చాను. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు కమ్ ఫర్ ఆల్ ది ఆడియో ఫంక్షన్. ఆయనకి ఇంకా క్రియేటివ్ జ్యూసెస్ ఒక్క దగ్గర ఉండలేకపోయారు అన్నమాట. ఇక్కడ నుంచి ఆడియో ఫంక్షన్స్ మిమ్మల్ని పిలవండి. మెసేజ్ పెడితే ఛాన్స్ ఉంటే నా ఆడియో ఫంక్షన్ కి నేనే వెళ్ళను. నాకు చాలా మోహం మాట. నేను ఈ స్టేజ్ పైన మాట్లాడడం, జనాల ముందు మాట్లాడడం, ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. మేము కష్టపడి మా సినిమాలు బాగుంటాయి ఆడతాయి, కానీ మాకు వి బీన్ బ్లెస్డ్ ఫ్రమ్ బీయింగ్ విద్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఫర్ యూ యువర్ టాలెంట్ పెయిడ్. ఇప్పుడు మీరు మీద సందేహాలు ఉన్నాయి, ఎందుకంటే సరైన సినిమా అందించి చాలా కాలం అయింది. అందించారు అందించారు, ఇంకా రాఘవేంద్ర కాలంలోనే ఉన్నారా లేదా రాజమౌళి కాలంలోకి వచ్చారా, ఈ డౌట్లు ఉన్నాయి కదా. అది ఆ డౌట్లన్నీ కూడానండి కంటెంట్ వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత బయటపడుద్ది. మీ సందేహాలు తీరాలంటే మీరు నా దగ్గరికి వచ్చి కూర్చుంటే కథ మొత్తం చెప్పి మీ సందేహాలను నివృత్తి చేస్తాను. కానీ కథ విన్న వెంటనే హిట్ అవుద్దా లేదా ఫట్ అవుద్ది అని చెప్పగలిగే అంత సామర్థ్యం మీకుందా లేదనేది మీరు ముందు చెక్ చేసుకోండి. బొడ్డు, చీర బొడ్డు పైన కట్టుకుంటే ప్రాబ్లం. ఏ అంత పైకి ఎందుకు కట్టుకుంది అంటారు, బొడ్డ కింద కట్టుకుంటే.